ఇంటింటికి స్టోరీ బియ్యం వస్తుందా? ఆ వస్తున్నాయి. స్టోరీ బియ్యం వస్తున్నాయి, మంచిగానే ఉన్నాయి. ఆ మంచిగానే ఉంది. వాలంటీర్ వాళ్ళందరూ బాగానే చేస్తున్నారు. ఆ బాగానే చేస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఏం బా చాలా బాగుంది. అంత ప్రభుత్వం చూసుకుంటే ఈ ప్రభుత్వం పర్లేదంటారా? అంతకుముందు ప్రభుత్వం సంగతి మాకేం తెలియదండి, తెలియదు కదా మాకు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన కాడి నుంచి అన్ని సదుపాయాలు బాగా చేస్తున్నారు. వస్తుందండి. పథకాలు ఏమైనా పడుతున్నాయా? పథకాలు అర్హత ఉన్న వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. మరి మేము ముసలాళ్ళం కదా, మాకేముంది, పింఛను ఒకటేగా మాకు వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి జగన్ గారు రానికున్నారని చేద్దామని చూస్తున్నాను. వాళ్ళు ఎన్ని అనుకున్నా కానీ ఏదో జగన్ వాళ్ళ నాన్నగారి కాడి నుంచి మేము ఉపయోగపడినాం, మాకు ఉపయోగపడ్డారు కానీ ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళు మాకేం చేయలేదండి. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మాకు హౌసింగ్ లోన్ ఇచ్చారు, ఆయన పుణ్యాన్ని మేము ఇల్లు కట్టుకున్నాము, చల్లంగా బతుకుతున్నాము. ఇప్పుడు ఈయన వచ్చాడు, పిచ్చిళ్ళు ఇస్తున్నారు, అందరికి ఇళ్ళ అమ్మట వచ్చి బియ్యం ఇస్తున్నారు, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి, బాగా చూస్తున్నారు. ఖచ్చితంగా వస్తారండి, మేము ఖచ్చితంగా ఆయనకే వేస్తాము. మాకు ఓటు వచ్చిన కానించి మేము కాంగ్రెస్ కి వేసాము, తర్వాత రాజశేఖర్ రెడ్డికి వేసాము, తర్వాత జగన్ గారికి వేస్తున్నాము. మేము ఎప్పుడు వేయలేదు. ఆయన పరిపాలన బాగుందో బాగలేదో అదంతా మాకు అనవసరం. మాకు జగన్ గారు వాళ్ళ నాన్నగారు అంటే ఇష్టం, జగన్ గారు వాళ్ళ అంటే ఇష్టం. కాంగ్రెస్ ఒప్పుకోవచ్చండి. మళ్ళీ ఇంకా ఐదేళ్ళు ఆయన ఉండరా? ఖచ్చితంగా ఆయనకే ఓట్లేస్తాం.